గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు విఫై న్యూస్ అప్డేట్స్ చూద్దాం కేటీఆర్ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా ఉట్కూర్లో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టం సుచరిత రెడ్డి ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు రెండు ప్యాకెట్ ఈరోజు మీకు రెండు పెట్టినా అందుకే ఇక్కడ నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ పంపిణీ చేశారు తూర్పు గోదావరి జిల్లా పీగన్నవరంలో జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు ఎస్టీయూ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు శానిటైజర్లు కూరగాయలు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హాజరయ్యారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తమ వంతు సహాయాన్ని చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు నా పేరు కేవీ శేఖర్ ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈవేళ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సామాజిక బాధ్యతగా ఎస్టీయూ సంఘం తరపున రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మా వంతుగా సేవలు చేయాలని చెప్పి ఈవేళ ఎస్టీయూ జనరల్ సెక్రటరీ నల్లబాలాజీ పీగన్నవరం మండలంలో 20 గ్రామాలు ఉన్నాయి 20 గ్రామాల్లోని అత్యంత నిరుపేదల్ని గుర్తించి ప్రతి గ్రామానికి హాబిటేషన్ వైజ్ కిట్స్ కేటాయించి ఇవ్వడం జరిగింది దీని విలువ ఒక్కొక్కటి 250 రూపాయలు ఉంది ఎస్టీయూ సంఘం తరపున మేము మా ఉపాధ్యాయులు మరి ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు పడినా మరి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు నిత్యావసర వస్తువులు కూరగాయలు మరి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం కూడా మరి ఇంటికి 1000 రూపాయలు రెండు పర్యాయాలు ఉచిత రేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇండియా ఇబ్బందులు ఉన్న మరి సీఎం గారు మనకి పెన్షన్లు కానీ మరి ఇవన్నీ కూడా ఏ సంక్షేమ పథకం కూడా నేను పీగన్నవరం మండల ఎస్టీయూ అధ్యక్షుడినండి సామాజిక బాధ్యతగా సంఘ సేవ చేయడంలో ఎస్టీయూ ఎప్పుడు ముందుంటది ఇది ప్రకృతి విపత్తులు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మొదటి నుంచి
संघ सेवा कार्यक्रम पेर ఇది మొదటిది కాదు ఎన్నో సంచలన కార్యక్రమాలకు ఎన్నో సేవా కార్యక్రమాలకు అందరికి ఇస్తారు పుట్టినిల్లైనటువంటి ఎస్టియు స్టేట్ టీచర్స్ యూనియన్ నిర్వహిస్తున్న ఇంచుమించు 1,05,000 రూపాయల కిరాణా మండలం అంతటికి అర్హులైన పేదవారికి మాత్రమే చక్కగా మా వాలంటీర్లు सर्वे चेसी सेकरिंचिन अति पेदलकु ई विपत्तु समयंलो అనంతపురం జిల్లా కదిరిలో యాచకులకు నిరాశ్రయులకు పేదలకు భోజనం ప్యాకెట్లను ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాసన సభ్యులు పివి సిద్ధారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్న అధ్యక్షుడు బాహౌద్దీన్, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ చెందిన జూబేర్ కృష్ణమూర్తి, మస్తాన్ జయచంద్ర, షామీర్ ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. విజృంభిస్తున్న సందర్భంగా దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ విధించిన సందర్భంగా ఎంతోమంది నిరాశలు విషయాలకు గురవుతున్నారు. పూట గడవడం చాలా ఇబ్బందిగా మారింది. ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఎంతో నిరాశమైనటువంటి వ్యక్తులకి మేము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అనేటువంటి నిర్వహిస్తున్నాము. లాక్డౌన్ అనేటువంటిది విధించడం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాల అగ్రరాజ్యాలైనటువంటి బ్రిటన్, అమెరికా లాంటి దేశాలే ఈ కరోనా వల్ల గడగడలాడుతున్నాయి. ఎందుకంటే అక్కడ హెలికాప్టర్ అంబులెన్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి దేశాలు కూడా ఈ కరోనాని కట్టడి చేయలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ ముందుగా లాక్డౌన్ ప్రకటించి మనకు ఎంతగానో మెయిల్ చేసినటువంటి దాదాపును కట్టడి చేశాము. అదేవిధంగా మన రాష్ట్ర విషయాన్ని సంబంధించినటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులంతా సంఘం తరఫున గత నెల రోజులుగా 30 రోజులుగా ఏప్రిల్ 1వ తారీఖున మొదలుపెట్టి ఈరోజు మే 1వ తారీఖు దాదాపుగా 30 రోజుల నుంచి కూడా ప్రతి రోజు 100 మంది పైచలకు నిరాశ్రయులకి భోజనం సరఫరా చేయడం జరుగుతుంది. నిజంగానే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మరి కరోనా నేపథ్యంలో అమ్మకు ఉన్న దాంట్లోనే కొంత పక్కన వాళ్ళకి సహాయపడాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో ఈరోజు 30 రోజులుగా ఒక్కరోజు కూడా తప్పకుండా 100 మందికి బస్టాండ్లో ఉన్న వాళ్ళకైతేనేమి, ఇతర వార్డులలో ఉన్న వాళ్ళకైతేనేమి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వలస కార్మికులకైతేనేమి ప్రతిరోజు కూడా భోజనం సరఫరా చేస్తూ ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సన్నపు చెంటిబాబు చేతనందించారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మొర్లపాలెంలో వైసీపీ నాయకులు చెంటిబాబు ఆధ్వర్యంలో కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుబ్బరాజు, నాయకులు త్రిమూర్తులు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మాస్క్ పట్టు పట్టు పర్లేదు అంటే మాస్క్ పట్టు వచ్చే పట్టు పట్టుకో మళ్ళా అది ఇంటికాడ ఉంటేస్తారు ఇంటికి రే కావాలంటారా ఖాళీ అట్లా అన్న 4 వస్తాయో ఇంట్లోనే ఇంట్లో 4 ఇంకో పేరు అభివృద్ధి.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో గీత కార్మికులు కళ్ళు అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో కల్పించారు. ఈ సందర్భంగా కామవరపు కోట వైసీపీ నాయకులు గౌడ సంఘ నాయకులు మిడత రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కళ్ళుని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గౌడ కులస్తులకు జీవో కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జీవో రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే జోగి రమేష్, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్, జై హో జగన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ కాలంలో ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది గల గౌడ కులస్తులు రెక్కడి తగిన డొక్కాడిన పరిస్థితి, కళ్ళు గీసి కానీ చెట్టు తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసుకుని తమ జీవనాధారం గడుపుతున్న ఈ ప్రజలు, ఈ బీసీ వర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు సరైన జీవన వృత్తి లేక అల్లాడుతున్నారు. నిజంగా కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్ని బాధలు పడుతున్నారో అది వర్ణాతీతం. గ్రామాల్లో అనేక బాధలు పడుతున్నారు. ఈ బాధలన్నీ చూడలేక అందరూ కూడా, ఎందుకంటే వీరికి ఏదో చేయాలని మన జగన్ అన్న నాయకి మన అందరం రిప్రజెంటేషన్ ఇస్తాం. మనందరి తరఫున పెడన ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు, మార్గాని భరత్ గారు, అట్లాగే మన ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే రిలీజా గారి సమక్షంలో జగనన్న గారిని కలవటం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవనాధారంలో కల్పించాలి, వారికి ఏదో వృత్తి కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న గారు ఈరోజు 49 తీసుకొచ్చి 49 ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు కాళ్ళుగీత కార్మికులందరూ చెట్టు కింద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కళ్ళు అమ్ముకొచ్చి అమ్ముకోవచ్చు అనే జీవోని తీసుకోవడం చాలా సంతోషకరం. నిజంగా ఈ నిర్ణయం వలన గౌడ కులస్తులకి జీవన వృద్ధి జరుగుతుంది. రెక్కడితే కానీ డొక్కాడిని గౌడ కులస్తులు ఎన్నో లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ కూడా ఇదంతా ఉపయోగం అని చెప్పేసి ఇంత మహత్కార్యము ఈ కరోనా పరిస్థితుల్లో మాకు జీవనాధారం కల్పించిన జగనన్న గారికి మరొకసారి మా గౌడ సంఘం చంద్రపూడి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పండిన పంటను కాపాడుకునేందుకు వెళ్లిన రైతు పిడుగుపాటుకు మరణించాడు. కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన గోపాల్ నందిపల్లిలో మినుము పంటను సాగు చేస్తున్నాడు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పిడుగుపాటుకు అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులను కరోనా రిలీఫ్ సెంటర్లో ఉంచి అన్ని వసతులు కల్పించారు అధికారులు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తహసీల్దార్ మల్లికార్జున ప్రసాద్ అన్నారు. కరోనా లక్షణాలు లేనందున ఎవరి గ్రామాలకు వాళ్ళని పంపిస్తాం కానీ 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ఎస్సీ ఆవుల వెంకటేశ్వర్లు సూచించారు. లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు శేఖర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రామ కోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు విజయ్ భాస్కర్, భాష ఆశా వర్కర్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రావుల నాగమణి గురుకుమారి వెంకటేశ్వర్లు కొండయ్య, జమ్ముల కొండయ్య, మరియమ్మ సతీష్, సురేష్, ఆంజనేయులు, గడ్డం సుశీలమ్మ, గడ్డం సూర్యకళ, గడ్డం వెంకట శివ అల్లపాటి మరియమ్మ, పందుల యోసవ. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ను షాప్ నంబర్ 17లో 4వ రోజు పంపిణీ చేశారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ను ఉపయోగించి రేషన్ను తీసుకున్నారు. కూపన్ల ప్రకారం ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు అందిస్తున్నామని రేషన్ షాప్ డీలర్ అన్నపూర్ణ తెలిపారు. అది ఎట్లాగే అదే.
పెద్దపల్లి జిల్లా మంతరి మండలం దుబ్బపల్లి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ నరేష్ రావు చేతుల మీదుగా మజ్జిగ నిమ్మరసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు బంద్ కావడంతో నాటు సారుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా బనగనపల్లి అవుకు కోవలకుంట్ల కొడిమిగుండ్ల మండలాల్లో నాటుసారు అక్రమ తయారు విచ్చలవిడిగా జరుగుతుంది. కల్తీసార మద్యం ప్రియులకు అంటగడుతూ వారి మరణాలకు కారకులవుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. పోలీసులు ఎన్ని దాడులు జరిపినా నాటుసార తయారీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నాగేంద్ర అది సత్యం ఒకటే లొకేషన్ పెట్టాలి ఇక్కడ ఇక్కడ తిప్పితే రాదు మధ్యలో కొట పడుతుంది బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేకపోతు పాలివ్వడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లిలో కుమ్మరి నాగన్న అనే మేకల కాపరికి దాదాపు 30 మేకలున్నాయి. అందులో ఒక మేకపోతు పాలు ఇస్తుందని నాగన్న తెలియజేశాడు. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పిండు పాల వస్తున్నాయి ఇంకా లాభ రాదు అట్లా ఒక చెయ్యి ఎడంపు చేయి పెట్టుక అట్లా అద్దె అట్లా అనంతపురం
విజయనగరం జిల్లా కదిరిలో ప్రభుత్వ బాలుర పాఠశాల క్వారంటైన్లో ఉన్న రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వలస కూలీలను ప్రభుత్వమే బస్సు సౌకర్యం సమకూర్చి వారి స్వస్థలాలకు పంపించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వలస కూలీలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమిల, రెవెన్యూ అధికారి మారుతి ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. అనుమతించిన నేపథ్యంలో మరి మన కదిరి పట్టణంలో దాదాపుగా 55 మంది వరకు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కార్మికులు ఎక్కువడం జరిగింది. వాళ్ళని దాదాపు 15 రోజుల నుంచి కూడా ఇక్కడ రాజస్థాన్, తమిళనాడు, యూపీకి సంబంధించిన వాళ్ళని ఇక్కడ స్థానిక రిలీఫ్ సెంటర్ బాయ్స్ స్కూల్లో ఉంచి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత రాష్ట్రాలకు పంపి ఏర్పాట్లో భాగంగా మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు రాజస్థాన్కి సంబంధించిన, యూపీకి సంబంధించిన వాళ్ళని 36 మందిని ఇప్పుడే విజయవాడకు తరలించడం జరిగింది. మరి విజయవాడ నుంచి అక్కడ ప్రత్యేక బస్సుల ద్వారా వాళ్ళ సొంత రాష్ట్రాలకు అందరినీ కూడా పంపడం జరుగుతుంది. మరి అదేవిధంగా మిగిలిపోయిన తమిళనాడు వాళ్ళని కూడా ఈరోజు రేపట్లోగా వాళ్ళని కూడా పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి ఇతర జిల్లాల్లో ఆగిపోయిన వాళ్ళనైతేనేమి, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్ళనైతేనేమి, వాళ్ళందరినీ కూడా రప్పించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అయితేనేమి, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అధికారులు అయితేనేమి, అందరితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఏర్పాట్లు పూర్తయిన రాబోయే 2-3 రోజుల్లో దాదాపుగా మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టి అందరికీ కూడా పరీక్షలు చేసి నెగిటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత ఇంటికి పంపడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మన ప్రాంతాల్లో కూడా వచ్చిన వెంటనే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టి పరీక్షలు చేసిన తర్వాత ఇళ్ళకి పంపడం జరుగుతుంది. ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టుల ప్రజలంతా పాత్రికేయులే.